అమావాస్య రోజున ఈ పనులు చేస్తే చేతులారా దరిద్రం తెచ్చుకున్నట్టేనని పండితులు చెప్తున్నారు మరి ఆ పనులేంటో మనం చెయ్యకూడనివేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్రహేతువే ఇది నమ్ముతారా నిజమేనండి ఎందుకంటే లక్ష్మీదేవికి అమావాస్య అనేది చాలా ప్రీతిపాత్రమైన రోజు చాలా చోట్ల అమావాస్య రోజే తమ పనులను మొదలు పెట్టేవారు కూడా ఉన్నారు లక్ష్మీదేవి పూజ చేసి తమ కొత్త పనులను ఆరంభిస్తారు ఈ అమావాస్య రోజు అంతటి విశిష్టమైన ప్రాధాన్యత కలిగినది ఈ అమావాస్య అమావాస్య రోజున పితృదేవతలకు నమస్కరించాలి అలా నమస్కారం చెయ్యకపోవడం కూడా దరిద్రమని మనం ఆహ్వానించినట్లే అవుతుంది అమావాస్య రోజున తప్పకుండా తలస్నానం చేయాలి కేవలం తల అంటుకోవడం మాత్రం అస్సలు చెయ్యకూడదు అంటే సబ్బులు షాంపూలు వాడకుండా కేవలం ఉత్తి నీళ్లతో మామూలు తల స్నానం చేయాలి అమావాస్య రోజున ఎలాంటి నూతన కార్యక్రమాలు చేపట్టకూడదు అమావాస్య రోజున ప్రయాణాలు చెయ్యకండి ఒకవేళ తప్పక ప్రయాణించాల్సి వస్తే ఆడవారు అరికాలిలో కాటుకు చుక్క పెట్టుకుని మగవారైతే మొలత్రాడును ధరించి బయటకు వెళ్ళాలి బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ప్రయాణాన్ని ప్రారంభించాలి అమావాస్య రోజున రాత్రి భోజనం అసలు పనికిరాదు ఇలా చేస్తే అనారోగ్యాలు కలిగి దరిద్రాలు దరిద్రాలు కలుగుతాయి అమావాస్య రోజున మధ్యాహ్న భోజనం చేయాలి రాత్రిపూట మాత్రం కేవలం పలహారం మాత్రమే తీసుకోవాలి అమావాస్య రోజున నిద్రపోవడం అస్సలు పనికిరాదు జుట్టు కత్తిరించడం గడ్డం తీయడం గోళ్లు కత్తిరించడం గోర్లు నోటితో తీయడం వలన దరిద్ర దేవత దృష్టిలో పడతారు అమావాస్య రోజు అసుర సంధ్య వేళ అంటే ఐదు నుంచి ఆరు గంటలు ఉదయం సూర్యోదయం వేళల్లో తలకి నూనె రాసుకోవడం కూడా దరిద్ర హేతువే ఇలా చేస్తే లేనిపోయిన సమస్యలు మనం రమ్మని చాలామంది మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులుంటాయని నమ్ముతారు ఈ అమావాస్య రోజున వాటికి మరిన్ని శక్తులు వస్తాయని ఈ రోజున ఆ చెట్ల వద్దకు వెళ్లకూడదని చెప్తారు సంతానం కోరుకునేవారు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరక సంబంధాలు పెట్టుకోకూడదట ఇలా శారీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులు ఉండటం వల్ల వారు ఒకవేళ శారీరక సంబంధం పెట్టుకుంటే వారికి పుట్టబోయే బిడ్డ శారీరక వైకల్యంతో పుట్టడం జరుగుతుంది ఇది పురాణ ఇతిహాసాలలో పేర్కొనబడింది అమావాస్య రోజు మనం ఇంట్లో పనిచేసే వారిని బయట బీదవారిని ఇబ్బంది పెడితే దేవుడు మనపైన కోపం పెంచుకుంటాడట అమావాస్య రోజునే కాదు ఇప్పుడు కూడా పేదవారిని అగౌరవపరచకుండా చూసుకోవాలి ఆడవారు రాత్రి సమయాల్లో గాజులు కంబలు తీయకూడదు ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు ఇవన్నీ మధ్య చాలా చోట్ల సహజమైపోయింది ఉప్పు మిరప చింతపండు మీరు ఎవరికి ఇవ్వవద్దు ఎవరి దగ్గర మీరు చేత్తో తీసుకోకండి కింద పెట్టమని చెప్పండి బారే తీసుకుంటారు లేదు బార్ని కింద పెట్టమనండి మీరు తీసుకోండి అంతేకాని చేత్తో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఈ మధ్య ఉప్పు చేత్తో వడ్డించడం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టండి ఇలా చేస్తే పితృదేవతలకు ప్రీతి కాకి మనం భోజనం చేయడానికి ముందు కుక్కకు మనం భోజనం చేసిన తర్వాత పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఇల్లును పరిశుభ్రం లేకుండా ఉంచకూడదు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది మావాస్య రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి మన ఇంటిని శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా పొందవచ్చు అమావాస్య రోజునే చేయవలసిన ప్రక్రియ ఏంటంటే తర్పణం తర్పణలు అంటే తృప్తి పరిచేది కొంతమందికి తర్పణాలు విడిచే అధికారం లేదు అంటూ ఉంటారు అలాంటి వారంతా కూడా దేవ తర్పణాలు విడవచ్చు పరిశుభ్రమైన నీటితో చేతితో వదులుతూ తర్పణం చేసుకోవచ్చు ఉదాహరణకు మనకు ఏ దేవుని అనుగ్రహం పొందాలని అనుకుంటుందో ఆ దేవుని మన పేరును మనస్సులో తలుచుకుని తులసి చేతిలో ఉంచుకుని మంచి నీటితో వదిలేయాలి అలాగే జాతకంలో ఏదైనా గ్రహం బాగోలేదు అనంటే ఆ గ్రహం పేరు చెప్పుకొని కూడా తర్పణం వదలొచ్చు మనకు జాతకంలో సూర్య గ్రహం బాగోలేదు అంటే కనుక సూర్యం తర్పయామి అంటూ తులసిని చేతిలో ఉంచుకుని నీటితో వదిలినట్లయితే శనిగ్రహ బాధలు తొలగి శుభం కలుగుతుంది అలానే మన ఇంట్లో వాస్తు దోషాలు నరదృష్టి ఉంటే అవి తొలగాలంటే అష్టదిక్పాలకుల పేరు చెప్పి తర్పణం వదలాలి ఇవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారు పసుపుతో త్రికోణం ముగ్గు వేసి అందులో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని భావిస్తూ వారికి పూజ చేసి శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తే శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందవచ్చు అమావాస్య రోజున ఐదు రకాల పళ్ళు గోవులకు తినిపిస్తే గృహంలోని సకల బాధలు తొలగిపోతాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఉన్న ఏదో తెలియని సమస్యలు ఆవేశాలు స్పర్ధలు నిందలు అకారణంగా కలిగే క్లేశాలు ఉంటే గోవులకు ఐదు రకాల పండ్లు తినిపించండి అలా తినిపిస్తే అన్ని రకాల సమస్యలు తొలగి ఆనందకరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు ఉన్నవారు రావాల్సిన బాకీలు రావడానికి గోధుమ పిండి పంచదారను ఆవు పాలతో కలిపి చిన్న చిన్న ఒడ్డలుగా చేసి చేపలకు ఆహారంగా వేస్తే సకల ధన సంపదలు కలుగుతాయి అమావాస్య అంటేనే మన పూర్వీకుల్ని మెప్పించే రోజు అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజున ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మీరు ఏదైనా తప్పులు చేసి క్షమించమని మీ పూర్వీకులను కోరితే అందుకు నివారణలు పొందుతారట అయితే ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు అలాగే ఈ రోజు ఎవరిపైనా కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు అలాగే హింసను నివారించాలి ప్రశాంతంగా ఉండాలి అమావాస్య రోజున చాలా మంది పేదలకు అన్నదానం వస్త్రదానం వంటివి చేస్తూ ఉంటారు అది చాలా మంచి పద్ధతి అమావాస్య రోజున మహాలక్ష్మి అమ్మవారిని పరమేశ్వరుణ్ణి ఆంజనేయ స్వామిని పూజిస్తే భయాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం ఆరోగ్యంతో పాటు ఆర్థిక సమస్యలు తొలగుతాయి సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేవాలి స్నానం పూర్తయ్యాక పూజ గదిలో దీపారాధన చేసి ఇష్ట దైవాన్ని పూజించాలి ఇలా అమావాస్య రోజున చేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి